రమణి గారు అండ్ జయరామ్ గారు ఉన్నారు తణుకు నుంచి. జయరామ్ గారు నమస్తే. జయరామ్ గారు నమస్తే అండి, చెప్పండి. ఏమండి, నేను లైవ్ చూస్తున్నాను. సచిన్ గారేమో ఇదో స్టాడిటరీ జరగాలి ఎలక్షన్, దాని గురించి అని చెప్పి నిమ్మగడ్డ ఏమో కృషి చేస్తుంటే దీనికి ఏదో అడ్డుపడుతున్నట్టు అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు ఆయన. స్టాటిటరీ ప్రకారం 2018లో జరగాలండి ఎలక్షన్, అది 2018 వదిలేశాడు. ఇక 2019లో మొదలెట్టాడు. 5 కేసులు కరోనా ఉన్నప్పుడు కరోనా వల్ల ప్రజలు చచ్చిపోతారని చెప్పి పోస్ట్ పోన్ చేశాడు. ఇప్పుడు 7,000 చిల్లర చచ్చిపోయారు, రోజుకి 700 కేసులు వస్తున్నాయి, సెకండ్ వేవ్ వస్తుంది, దాని గురించి ఇది రైట్ టైం కాదంటే ఇతను కింద పనిచేసే ఉద్యోగులు 3 ఒకరిని డిస్మిస్ చేశాడు, ఇతన్ని సస్పెండ్ చేశాడు, ఒకరిని సరెండర్ చేశాడు. నిన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి విజయసాయిరెడ్డి ఏదో వ్యాఖ్యానం చేశాడని చెప్పాడు. ఆయన రాజకీయ నాయకుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈయన ఎవడో గవర్నమెంట్ సర్వే అండి, ఏ స్టేట్ అవ్వచ్చు. ఇతను చీఫ్ మినిస్టర్ ఫ్యాషనిస్ట్ అని గవర్నమెంట్కి లెటర్ పెట్టాడు. ఇంత నీచాతి నీచి చీడ పురుగు ప్రభుత్వ వ్యవస్థలో ఉండటం చాలా దారుణం. ఈ 3 నెలలు అయిన తర్వాత ఈడేంటి, ఈడు బతికేయండి అన్నది సమాధానం చెప్పమనండి. నాకు మామూలుగా బయట వాళ్ళు కక్కర్లా, వీడు మామూలుగా విజయసాయిరెడ్డి ఏదో చెప్పాడని గవర్నర్ చెప్పినాడు, చీఫ్ మినిస్టర్ ఫాక్ మినిస్టర్ అంటాడు. మూడో తీన్ అసలు ఈడంటే ఈడు బతికేంటండి, ఈడు ఈడు చంద్రబాబు నాయుడు. జయరామ్ గారు, వ్యక్తిగతంగా ఒక నిమిషం జయరామ్ గారు, మీరు ఒక మాట, నేను ఒక విశ్లేషకుడిగా చెప్తున్నాను, వ్యక్తిగతంగా ఎవరిని ఆపాదించకండి సార్. మీరు ఇంకోటి ఏంటంటే, నేను ఒక చిన్న విన్నపం, వ్యక్తి ఆ వ్యక్తి అన్న వ్యక్తి గురించి విశ్లేషించడం ఎవరి వలన కాదు, అది ఒక ఎలక్షన్ కమిషన్, దాంట్లో ఉన్న దాని మీద మాట్లాడుతున్నాం తప్ప ఇండివిజువల్ గా మాట్లాడడానికి మేమే రాజకీయ నాయకులం కాదండి. సార్ మీరు వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా మాట్లాడద్దు సార్. జయరామ్ గారు మనకి ఎవరికి హక్కు లేదు. ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్తున్నాను, సత్యం గారు కూడా విశ్లేషిస్తుంది ఏంటంటే 2018లో ఎలక్షన్ పెట్టకపోవడానికి కూడా ఈ రోజు ఇస్తున్న ఈ వాయిస్ మాడ్యూల్ ఎవరు ఇవ్వలేదు. ఈ వాయిస్ మాడ్యూల్ ఆ రోజు కనుక ఎవరిని ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఉందను. ఆ రోజు రాష్ట్ర విభజన రీత్యా జరిగిన పరిణామాలు అవునండి, అందరికీ తెలుసు అండి. 2018లో మీరు కానీ నేను కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యామా? ఇవాళ రెస్పాండ్ అయ్యి రెస్పాన్స్ అయ్యి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. రైట్. సార్ ఆ యునానిమస్ అయిన దగ్గర కూడా ఆయన దగ్గర నుంచి ఏ విధమైన విమర్శనం లేదు సార్. మీరు ఒకటి గుర్తుంచుకోండి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్ లో దాంతో కొరలేట్ అయ్యి చేస్తున్న ఒక ఇండిపెండెంట్ డెసిషన్, ఆయన ఒక మోనార్కల డెసిషన్ తీసుకున్నాడని దాని మీద అందరూ విశ్లేషిస్తున్నాం. ఈ రోజు కూడా ప్రైమ్9 కానీ మేము కానీ మేము అందరూ చెప్తుంది కూడా ఏంటంటే, ఆయన ఒక ఇండివిజువల్ గా తీసుకున్న డెసిషన్ ని అందరూ తప్పు పడుతూనే వస్తున్నారు. రైట్. ఎప్పుడైతే ఆ వ్యక్తి వ్యవస్థలతో అనుసంధానించుకోకుండా ఆయన తీసుకున్న స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నిర్ణయాన్నే ఇవాళ అందరూ ఆక్షేపణీయమని మాట్లాడుతున్నాం తప్ప ఆయన మీద మాకేం వ్యక్తిగతంగా ఉండదు, వ్యవస్థతో మాట్లాడే స్థాయి కూడా మాకు ఎవరికీ లేదు. ఇండిపెండెంట్ వ్యవస్థ తీసుకునే కొన్ని యునానిమస్ డెసిషన్స్ ని మేము కానీ సత్యం గారు కానీ ప్రైమ్9 కానీ చేసుకో దాన్ని ఇచ్చేయలేము. వీ కెనాట్ కాంట్రడిక్ట్ దోస్ డెసిషన్స్. రైట్. సత్యం గారు చెప్పండి. జయరామ్ గారు ఒక మాట అన్నాడు, ఎలక్షన్ కమిషన్ వీడు వాడు అంటే జయరామ్ కోపం ఏందో తెలుస్తుంది. ఒకటి అట్లా అనకూడదు మనం. మనం మనకు మనం కూడా ఇంకొకరు ననంటే జయరామ్ ననడు అనుకోండి ఇంకెవరైనా, అది తప్పు. ఒకటి. నెంబర్ 2, నేను చెప్పింది ఏంటంటే 18-19 ఎలక్షన్లో పోయి ఉంటే, ఏది యాజ్ పర్ షెడ్యూల్ ఎలక్షన్లో పోయి ఉంటే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ బేస్ ఏర్పడి ఉండేది కేరళ లెక్క. ఏది ఈ కరోనా అని కానీ వ్యాక్సినేషన్ కానీ వీటిని ట్రీట్ చేయడానికి ఒక మంచి కావలసినటువంటి లోకల్ యూనిట్స్ డెవలప్ అయి ఉండేవి, కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళు ఎవరినైనా, దేనికోసం అయినా, వ్యాక్సినేషన్ కోసం అయినా లేకపోతే ఇండివిజువల్ బెనిఫిట్స్ కోసం అయినా. కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ ఎలక్షన్స్ జరగాల్సిందే. నిమ్మగడ్డ రమేష్ లో తప్పులుంటే వాటిని సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సలహాలు ఇవ్వచ్చు, లేదా ఇప్పుడు పోయినట్టు హైకోర్టులో పోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కి అడ్డం తగలటం కాదు, నిమ్మగడ్డ రమేష్ అసలు యాజ్ పర్ షెడ్యూల్ నిర్వహించాలి, అది 18-19 చేయాలి. చేస్తే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ లోకల్ గవర్నమెంట్ బేస్ ఏర్పడి ఉండేది. కాబట్టి జయరాము రాంగ్ ట్రెండ్ లో ఉన్నాడు, ఇది 2వ అంశం. 3వ అంశం,
మనకు కావాల్సింది నిమ్మగడ్డ రమేష, చంద్రబాబు నాయుడు, జగన్ అనవసరం. వాళ్ళ గురించి ముచ్చట పెట్టేటట్లయితే ఇక్కడ చర్చ అనవసరం. జనానికి, తర్వాత ప్రజా ఏపీ ప్రజలకు ఇంతకాలం మేలైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఒకటి, అంటే ఇంతకన్నా మేలైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండేది. అది వాళ్ళ అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడు ఎక్కడ వరకు ఉంది గవర్నమెంట్, అధికారుల మీద ఆధారపడాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే తర్వాత ఎవరి మీద ఆధారపడాలి? కాబట్టి ఎలక్టెడ్ బాడీస్ ఉండి ఉంటే ఏ ఊరికి ఆ ఊరు చాలా తేలికగా ట్రేస్ అవుట్ చేసేవాళ్ళు. ఆ మేరకు ప్రజలు నష్టపోతున్నారు. అది నా కంటెన్షన్. ప్రసాద్ గారు, సత్యం గారిని నేను సత్యం గారి ఆర్గ్యుమెంట్తో ఏకీభవిస్తున్నాను. నేను ఇంకొక నాలుగు మాటలు మనం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీకు ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి జవాబుదారీతనం ప్రజల పట్ల ఉంటుంది. ఇప్పుడు దానికి ఎలక్షన్స్ నిర్వర్తించాలన్నదానికి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన డెసిషన్ చూడండి. వీళ్ళు రాజ్యాంగానికి నిబద్ధతగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ఉద్యోగాన్ని ఎవరైనా ఏ ఉద్యోగస్తుడైనా గవర్నమెంట్ ఉద్యోగం యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అయిన ప్రభుత్వాన్ని ఇవాళ మనం చూసుకుంటే వాలంటరీ వ్యవస్థని ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు అనుకుందాం. దీంట్లో అవుట్కమ్ చెప్పండి. జవాబుదారీతనం లేని పరిస్థితి, ఈ జవాబుదారీతనం లేని పరిస్థితిలో వలన ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ పంచాయతీ వ్యవస్థని పునరుద్ఘాటించకపోవడం వలన ఇవాళ కేరళ నెంబర్ వన్ స్థాయిలో ఉంది. ఇదే కనుక మనకి 18లోనే జరిగి ఉండి ఇప్పుడు మొన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ ముందు కనుక జరిగిపోయి ఉండుంటే అనుసంధానించుకొని, ప్రభుత్వంతో అనుసంధానించుకొని కేరళ కన్నా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండుంది. ఇది నేను కానీ సత్యం గారు కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చెప్తుంది. అంతకుమించి ఇందులో ఇంకేమీ కాదు. ఇక్కడ ఎవరికి ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి మా రాష్ట్రం ముందుండాలన్న తపన ఇది. ఈ ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒక వ్యక్తి మీద కేంద్రీకృతం ఇదంతా నడిపిస్తే చాలా తప్పది. అది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ మీద ఉన్న గౌరవాన్ని పెంచుకోండి ప్రజలు. ఈయన కాకపోతే ఇంకో అతను వస్తాడు, రేపోతే కనకరాజు గారు వస్తారు. కనకరాజు గారికి వల్ల ఒక పొరపాటు జరగవచ్చు, వ్యక్తి పొరపాటు కింద చూడండి కానీ, లేదా నిమ్మగడ్డ రమేష్ గారు వ్యక్తి పొరపాటు అని చెప్పండి కానీ వ్యవస్థను ఆపాదించకండి. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే అందరూ వ్యవస్థను ఆపాదిస్తున్నారు. రైట్, పబ్లిక్ హెల్త్స్ ఉన్నాయి. పబ్లిక్ హెల్త్స్ తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. శివగారు ఉన్నారు అసూరాపేట నుంచి. శివగారు, గుడ్ మార్నింగ్ అండి. కార్తిక్ గారు మార్నింగ్ చెప్పండి. ప్రసాద్ గారు చెప్పింది కరెక్ట్ గానండి. అయితే ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏంటని అటానమస్ బాడీ అండి, అది స్వయం ప్రతిపత్తి కాదు. ఆయన చేస్తే ఇది ఉంటే 4 సార్లు ఎందుకు ఆఫ్ చేస్తాడు, 4 సార్లు కోర్టుకి ఎందుకు వెళ్తాడండి ఆయన? అది ఓన్లీ అటానమస్ బాడీ అండి. అందుకని ఒక్క మనిషిని పెట్టాలండి, ఇటువంటి వాటికి వ్యక్తిగతంగా వెళ్తాడు. ముగ్గురిని పెట్టాలండి. ముగ్గురిని పెడితే అప్పుడు ఏంటనేది ఎలక్షన్ కమిషన్ శాసన గారు కూడా ఇలాగే చేస్తుంటేనే అప్పుడు కాంగ్రెస్ ఇంకో ఇద్దరిని తగిలించింది. తగిలింది బట్టే డౌన్ అయ్యిందని ఒక్కడే మనిషి ఉంటే అని ఎలా చెప్తున్నాడు శివగారు? మళ్ళీ నిన్న ఒక్కసారి అడ్డు తగులుతాను శివగారు, ఒక్క నిమిషం. వ్యాక్సిన్ వచ్చినప్పుడు శివగారు ఒక్క నిమిషం చూసుకుంటాడండి, ఈ స్టెప్ తప్పు కదండి. రైట్ శివగారు, నేను మీకు అడ్డు తగులుతున్నాను, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం చెప్పండి. శాసన్ గారి యొక్క స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థలో ఒక వ్యక్తికి విశేషమైన అధికారాలు ఉంటాయి. ఆ విశేషమైన అధికారాలతో శాసన్ గారు నిర్వర్తించిన ప్రక్రియకి ఏ విధంగానూ ఎవరు ఏం చేయలేక ఏం చేశారంటే ప్యారలల్గా ఇంకొక ఇద్దరిని ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయగలిగారు. అంటే దీని అర్థం ఏంటంటే అంటిల్ అండ్ దెన్ ఇట్ ఈస్ బీన్ ప్యారలీ అపాయింటెడ్ ఆయనకి విశేషమైన అధికారాలు ఉన్నాయన్న విషయం ప్రజలు గ్రహించండి. ఆ విశేషమైన అధికారాలు ఉన్న వ్యక్తితో ఈ వ్యవస్థని ఏ విధంగా మనం ఇచ్చేయాలంటే, ఇప్పుడు ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో ఎలక్షన్ కోడ్ కనుక అమలైతే ఆయన చీఫ్ మినిస్టర్ గారి కన్నా పవర్ఫుల్ వ్యక్తి. అంటే వ్యవస్థలో ఆయనకి ఆ డిస్క్రిప్షన్స్ ఇచ్చారు, దాన్ని మీరు నేను ఏం చేయలేము. అని చేత ఏది పడితే అది ఆపాదించొద్దని చెప్తున్నాడు. ఒక్క నిమిషం సత్యం గారు కూడా చెప్తున్నారు, ఒక్క నిమిషం వినండి శివగారు, 1 మినిట్ చెప్పండి. ఆనాడు సెషన్ నాడు పెద్ద చర్చ జరిగింది. సెషన్ ఉద్ధరణుడుగా అమలు చేశాడు, దేశ వ్యాప్తంగా మంచి సానుభూతి వచ్చింది. శేషన్ రిటైర్మెంట్ నాటికి ఒక పెద్ద చర్చ జరిగింది. ఏంటంటే ఒకే వ్యక్తి ఉంటే అందరు శేషన్ లాంటి మంచి వాళ్ళు కావాలని లేదు. మళ్ళీ శేషన్ పోయి మరొక సింగిల్ మ్యాన్ వచ్చిండి అనుకోండి, అతను శేషన్ లాంటి గట్స్, శేషన్ లాంటి నిజాయితీపరుడు ఉండాలని లేదు. కాబట్టి ఒకే వ్యక్తిగా ఉంటే తప్పులు కరెక్ట్ ఎంత జరుగుతుందో తప్పు కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉంది. అందుకని 3-మెంబర్ కమిటీ ఉండాలి. కాబట్టి అప్పుడు ఒక వ్యక్తి యొక్క మంచితనం, ఒక వ్యక్తి మంచి యొక్క చెడుతనం అనేటువంటిది కాకుండా ఒక డెమోక్రటిక్ డెసిషన్ వస్తుందని ముగ్గురిని పెట్టారు. కాబట్టి ఒక్కడిని పెడితే ఒక్కడే మంచోడు ఉండాలని లేదు. కాబట్టి స్టేట్ లా కూడా మీరు అన్నట్టుగా ముగ్గురికతోటి కమిటీ ఉండటం అనేది అవసరం. నేను గతంలో అనేక డిబేట్లలో చెప్పాను,
త్రీ మెంబర్ కమిటీ ఉంటే అవసరం. రైట్, ఇంకా కాలం తీసుకుందాం. దుర్గారావు గారు ఉన్నారు విజయవాడ నుంచి. దుర్గారావు గారు నమస్తే. నమస్తే అండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే. చెప్పండి. అది కాదండి, నిమ్మగడ్డ రమేష్ గారికి ఆయనకి ఏంటండి ఆ బాధ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎలక్షన్ ఎలక్షన్ అంటారేంటి, పద్దాకి ఇదే సోదరు సరిపోయింది టీవీలో, పద్దాకి అదే గోళ ఏంటండి. అసలు ఏంటి అసలు ఆయనకి ఏంటి, ఆయన మొండు పట్టుదలేంటి అసలు. గవర్నమెంట్ 5 లక్షల 5 కోట్ల మందికి సమాధానం చెప్పే జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి దుర్గారావు గారు ఇలాగే మొండి పట్టేంటి, నాకేం అర్థం కావట్లేదు. ఓకే ఓకే, దుర్గారావు గారు ఇప్పుడు గవర్నమెంట్ మొండి పట్టు ఏంటండి చెప్పండి. గవర్నమెంట్ యొక్క మొండి పట్టు ఏంటి అనేది నా వైపు నుంచి వస్తుంది కొంచెం. మరి ఆయనే కదా, ఆయన అనుకుంటా రద్దు చేశాడు. మరి ఆయనకు ఉండదా మండు పట్టుదల, అంటే పట్టుదల ప్రదర్శిస్తుంది కేవలం కేవలం అంటే ఈయన చెప్పినట్టు ఆయన నడవాలా? అదే ఇప్పుడు మీరు చెప్పింది నేను కూడా చెప్తున్నాను. ఈయన అన్ని చంద్రబాబు నాయుడిని కలిసి రమేష్ చౌదరి వీళ్ళందరినీ కలిసి మోసం చేస్తే రైట్ రైట్ వీళ్ళందరినీ కలిసి మోసం చేసి వాటర్లో మీటింగ్ పెట్టి రైట్. థ్యాంక్ యూ సో మచ్ దుర్గారావు గారు. అండ్ నాగు గారు ఉన్నారు అనకాపల్లి నుంచి. నాగు గారు నమస్తే. నమస్తే అండి, అక్కడ ప్యానెల్ లో సభ్యులకు నమస్కారం అండి. చెప్పండి సార్. అక్కడ అనలిస్టులు చెప్పినట్టు జనాలు కూడా ఉంటే ఒకసారి ఆలోచించాలి సార్. మనం పర్సనల్ గా వెళ్ళకుండా ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకోవాలి, ఇన్స్టిట్యూషన్స్ కి రెస్పెక్ట్ పోకూడదు అండి. ఇప్పుడు ఆంధ్రలోని ఎంత దౌర్భాగ్యం అంటే మన నేషనల్ మీడియాలో జోక్ అయిపోయావండి. మన గవర్నమెంట్ల మీద ఎప్పుడు చూసిన కేసులు, లేకపోతే మన ఇన్స్టిట్యూషన్ సరిగ్గా పనిచేయకపోవడం, ఈ మధ్య కొత్తగా ఈ ఈ కమ్యూనల్ టెన్షన్స్, మనం ప్యూర్లీ ఒక జోక్ అయిపోయింది సార్ నేషనల్ మీడియాలోనే. సో నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ వద్దా కావాలా, అప్పుడు శేషన్ గారు కూడా చెప్తున్నారు, మనకు హైకోర్టు జడ్జ్మెంట్ కూడా కామన్ గ్రౌండ్ అని చెప్పారు ఇద్దరికి, ఎస్సీసీకి కానీ గవర్నమెంట్ కానీ, వాళ్ళిద్దరూ ఈగోల వెళ్ళిపోతున్నారు క్లియర్ గానీ. అయితే నేను ఇక్కడ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాను సార్. ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే అతను అతను జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక ఎలక్షన్ కమిషనర్, అతనికి 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 ఏంటండి అని పవర్స్ అంటున్నారు. మరి అతని సైడ్ నుంచి అలా చూస్తే మరి ఇతను ఒక చీఫ్ మినిస్టర్ కదా, 5 కోట్ల మంది నమ్మి ఇతను చేశాం కదా, మరి ఇతను ఇతను ఎంత ఆలోచించారు ప్రజల గురించి. ఇక్కడ ఈగోల మీద కావచ్చు సార్. ఇప్పుడు సార్ లాస్ట్ పాయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను టర్మ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ పెడదాం అనుకున్నారు, బట్ ఇతను టర్మ్ ఎక్స్టెండ్ అవుతుందండి, అలా ఇంకో 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు ఆపేస్తారా? లేకపోతే కోవిడ్ వ్యాక్సిన్ అంటున్నారు, కోవిడ్ వ్యాక్సిన్ ఆంధ్రలో అందరికి వచ్చేసరికి మీకు అట్లీస్ట్ 1-1.5 ఇయర్ పడుతుంది, అప్పుడు దాకా ఆపేస్తారా? అట్ సమ్ పాయింట్ యూ హావ్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ కదా సార్. సో అది కొంచెం షార్ట్ అవుట్ చేసుకుని ఈగోలు అవి పక్కన పెట్టి ఏదో దగ్గర కన్సెన్సస్ కి అయితే రావాలి సార్. సో ఇట్ మస్ట్ బి ఫ్రమ్ బోత్ ద ఎండ్స్, బోత్ ద ఎండ్స్ నుంచి ఆ సపోర్ట్ రావాలి.